తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు నూతన వీసీలను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వీటిలో రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే తాజా ఉత్తర్వులతో విశ్వవిద్యాలయాల్లో నూతనంగా నియమించిన ఉపకులపతుల త్వరలో విధుల్లో చేరబోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కుమార్ మొగ్లారావుని నియమించారు. అలాగే పాలమూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా జీ ఎన్ శ్రీనివాస్ ని ఎంపిక చేశారు. కాకతీయ యూనివర్సిటీకి వీసీగా ప్రతాపరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక వీరితో పాటు శాతవాహన విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉమేష్ కుమార్ ని నియమించారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నిత్యానందరావు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి अलताफ हुसैन वाइस चांसलर గా విధులు నిర్వహించబోతున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా యాదగిరి రావును నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల్లో తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా అల్దా జానీని నియమిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రత్యేక విభాగంగా విద్యార్థులకు సేవలు అందిస్తున్న తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా రాజ్ రెడ్డి నియమించారు.